2014లో జగన్ తండ్రి శివరాజకీయంతో వచ్చాడు, అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. 2019లో బాబాయి శవంతో వచ్చాడు, ఇప్పుడు గులకరాయి డ్రామాతో వచ్చాడు. నేను చెప్తున్నా, ఈ ప్రజలు వైసీపీకి శవయాత్ర పట్టబోతున్నారని విజ్ఞప్తి చేస్తున్నాను. నీ రాజకీయాలు అయిపోయినాయి, నీ చరిత్ర అయిపోయింది. ఒక ఛాన్స్ అన్నావు, అదే చివరి ఛాన్సు అయిపోయిందని మరొక్కసారి చెప్తున్నా. ఇక్కడ చూస్తే ఈ ఉమ్మడి మీటింగ్ చూసినప్పుడు విజయనగరం కోట సాక్షిగా చెప్తున్నాను, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, కోటమదే ప్రభుత్వం. తొందరలోనే లగ్నం కూడా పెడతాం, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసేది లగ్నం కూడా పెడతామని దీన్ని విజయనగరం సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా. పైడి తల్లి అమ్మవారి ఆశీస్సులతో విజయం ఖాయమని తేలిపోయింది. ఇది రాష్ట్రానికి శుభ సూచకమని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ, విజయనగరంలో అన్ని సీట్లు గెలిపించారా లేదా వైసీపీకి? 2019లో తల మీద చెయ్యి పెట్టి బుగ్గలు నిమిరి ముద్దులు పెడితే ఐసైపోయారు, అన్ని సీట్లు గెలిపించారు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు చేశాడా అని అడుగుతున్నా, ఒక్కరికి ఉద్యోగం ఇచ్చాడా అని అడుగుతున్నా, ఒక ఇండస్ట్రీ వచ్చిందా అని అడుగుతున్నా, ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఇవన్నీ చూస్తే అందుకే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతో చేస్తారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా, చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.